అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా భయం లేనివాడు రాజయ్యకు ఒక్కడే కొడుకు వాడికి రాము అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు రాముకి గారాభవం ఎక్కువ కావడంతో బొత్తిగా భయం భక్తి కూడా లేకుండా పోయాయి మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాడికి భయం అంటే అస్సలు తెలియదు చీకట్లో ఒంటరిగా ఎంత దూరమైనా వెళ్ళడానికి అర్ధరాత్రి జనసంచారం లేని చోటుకు వెళ్ళడానికి కూడా వాడు భయపడేవాడు కాదు రాజయ్యకు రాము ఒక పెద్ద సమస్య అయిపోయాడు భయం లేకపోవడం అన్నది పెద్ద విశేషమే అయినా దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడవచ్చు భయం లేకుండా ఏ పులి ముందుకో వెళ్ళి నిలబడితే అది రామును అమాంతం కవళించవచ్చు రాజయ్య రాముకి భయపడటం నేర్పాలనుకున్నాడు ఒకసారి అర్ధరాత్రి వేళ ఊరవతల ఉన్న మర్రి చెట్టు ఎక్కి చిగురుటాకులు కోసుకురమ్మని పంపాడు ఈలోగా ఒక మనిషిని భయంకరంగా తయారు చేసి చెట్టు పైన నిలబెట్టాడు రాము నిర్భయంగా చెట్టెక్కేసరికి పైన ఉన్న మనిషి పెద్దగా కేకలు వేసి భయపెట్టాడు రాము భయపడలేదు సరికదా వాడిని లాగి కిందకు తోసేశాడు వాడు లబోదిబోమని పరిగెత్తి రాజయ్యకు చెప్పుకున్నాడు రాజయ్య రాముని ఇలా ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు దేనికి వాడు చెలించలేదు రాముకి ఇరవై ఏళ్ళు వచ్చాయి వాడు ఇక్కడ ఉంటే ఇక ఏమీ లాభం లేదని ఊళ్ళు పట్టణాలు తిరిగితే ఎలాగైనా భయంతో పాటు కొంత లోకజ్ఞానం కూడా నేర్చుకుంటాడని రాజయ్య వాడికి కొంత డబ్బు ఇచ్చి రెండు మూడు నెలల పాటు తిరిగి రమ్మని పంపాడు రాము ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడ వింతలు చూసి రాత్రి కాగానే ఊరు చివర ఉన్న సత్రంలో నిద్రపోవడానికి వెళ్ళాడు సత్రం వేపుగా వెళుతున్న రామును చూసిన ఒక వ్యక్తి అటువైపుగా వెళ్ళవద్దని అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగుతాయని హెచ్చరించాడు రాము లక్ష్య పెట్టలేదు అర్ధరాత్రి కాగానే దయ్యాలు అటువైపుగా వచ్చి రామును చూసి నవ్వాయి ఆ నవ్వుకు అతను లేచి మీరే నా దయ్యాలు అని అడిగాడు దయ్యాలు గొల్లుమని నవ్వి రాముని పైకెత్తి పాటలు పాడుతూ ఊరవతల పాడుపడి ఉన్న పెద్ద భవనానికి తీసుకువెళ్ళాయి దాన్ని దయ్యాలు తమ కోటగా ఉపయోగించుకుంటున్నాయి ఆ కోటలో రాజు అతని భార్య కూతురు ఉంటారు రాముకు దయ్యాలు మోసుకెళ్లడం వినోదంగా అనిపించింది లోపలికి తీసుకువెళ్ళి అవి అతన్ని ఒక మంచం మీద విసిరేశాయి మంచం గిర్రున తిరిగింది రాము భలే 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 బాగుంది అంటూ ఆనందించసాగాడు దెయ్యాలకు మతిపోయింది తాము ఎవరి దగ్గరకెళ్ళినా తమని చూడగానే భయపడతారు అలాంటిది వీడు భయపడలేదు సరికదా మంచం తిరుగుతూ ఉంటే వినోదిస్తున్నాడు వీడి సంగతి వింతగా ఉన్నదని ఆ విషయం రాజుగారితో చెప్పాయి దెయ్యాల రాజు జానెడు పొడుగు తోడు మూరెడు గెడ్డంతో విచిత్రంగా ఉంటాడు అతను నడుస్తూ ఉంటే గెడ్డ నేల మీద జీరాడుతూ ఉంటుంది రాము సంగతి వినగానే దెయ్యాల రాజు కోపంగా మంచం దగ్గరకు వచ్చాడు అతని ఆకారం చూడగానే రాముకి మరింత వినోదం కలిగింది అతను చప్పట్లు చరుస్తూ దెయ్యాల రాజు చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కున్నాడు రాజుకు మరింత కోపం వచ్చి మంచాన్ని బాగా జోరుగా తిప్పినా అతనికి ఆనందం అధికమవుతోంది కానీ దేనికి అతను భయపడడం లేదు పైగా తన చేతిలో ఉన్న గొడ్డలితో రాజు గడ్డం మీద కొట్టాడు ఆ గడ్డం గచ్చులో కూరుకుపోయింది జానెడు రాజు పైన వేలాడసాగాడు బాబోయ్ నన్ను లాగేయి నీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు రాజు రాము అతని గడ్డాన్ని గచ్చులో నుంచి గట్టిగా లాగాడు నువ్వు చాలా ధైర్యవంతుడివి నీలాంటి వాడిని నేను చూడలేదు నీకు నా దగ్గరున్న డబ్బు ఇస్తున్నాను తీసుకో అలాగే నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు దయ్యాలరాజు అతని కూతురు మనిషే ఒక రాజు కూతురు తనకి పిల్లలు లేరని చిన్నప్పుడే దయ్యాలరాజు ఆమెను ఎత్తుకొచ్చాడు రాము ఆమెను తీసుకొని సరాసరి రాజుగారి కోటకు వెళ్ళాడు చిన్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన కూతురు ఒక్కసారి కనిపించగానే రాజు ఎంతగానో ఆనందించాడు రామును అభినందించి వైభవంగా తన కోటలో ఉత్సవం జరిపాడు ఆ ఉత్సవానికి రాము తండ్రి కూడా వచ్చాడు తన కొడుకు భయం లేకపోవడం వల్లనే ఇంతటి అదృష్టం పట్టిందని అతను నమ్మినా అది ఎప్పటికైనా ప్రమాదం కలిగిస్తుందన్న విచారం అతన్ని వదలలేదు రాముకు భయం తెలియదని మీరు విచారించకండి ధైర్య సాహసాలు ప్రతివారికి ఉండవు అయితే దాంతోపాటు జాగ్రత్త అనేది అవసరం అతను ఏ పని చేసినా జాగరూకతతో ఉండగలిగితే చాలు అతను సాధించలేనిది ఉండదు జాగ్రత్త తెలుసుకుంటే అతని జీవితానికే భయమూ లేదు అన్నాడు రాజు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను